మీరు చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ రోజున నా స్టేట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సెంట్రల్లో మోదీ గారు మళ్ళీ మూడోసారి వస్తాను అని చెప్పి చెప్పుకుంటున్నారు. సరే వస్తుంది అని రిజల్ట్ వచ్చిందని మాట్లాడదాం. అట్లాంటి ఒక అట్మాస్ఫియర్లో అసలు బీఆర్ఎస్ వైపు ఎందుకు చూడాలి? ఇప్పుడే అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో లోక్సభలో ఇదే కరెక్ట్ సమయం. ఇది వరకు కూడా ఉంటే మేము నేను చెప్తాను. ఇప్పుడు 7 మండలాలు తీసి మోడీ గారు తీసుకెళ్లేసి ఆంధ్రప్రదేశ్లో కలిపారు చంద్రబాబు నాయుడు గారు ప్రెషర్కి. ఒక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు తీసుకెళ్ళి అక్కడ కలిపినరు అగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పి నేను పార్లమెంట్లో గొంతు చేయించుకొని మాట్లాడాలి. కాలేదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ కాదు. ఇప్పుడు ఇష్యూ ఏమవుతుందంటే మీరు అనుకుంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం ఉంది, జాతీయ స్థాయిలో లోక్సభలో బీఆర్ఎస్ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి ప్రజలు అనుకోవాలి కదా, మీరు అనుకోవడం కాదు కదా. చెప్తా ప్రజలు ఈ వైపు ఎందుకు చూడాలి అన్నది నా ప్రశ్న. చెప్తానండి, రేపు తెలంగాణ రాష్ట్రానికి జరిగేటువంటి నష్టాన్ని ఇప్పుడు జాతీయ ప్రాజెక్టుల కోసం మేము కొట్లాడినాం, ఇవ్వలేదు మోడీ గారు ఇవ్వలేదు. ఈరోజు ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నాడు, కర్ణాటక తుంగభద్ర మీద ఇస్తున్నాడు. ఇవన్నీ ఎవరు మాట్లాడారు? తెలంగాణ ప్రజల తరఫున మేము మాట్లాడతాము, బీజేపీ వారు మాట్లాడారు. మీరు కూడా ఇంతకుముందు ఒప్పుకున్నారు ఒక రాజకీయ సంక్షోభం బీఆర్ఎస్ ఫేస్ చేస్తుంది అని. సో మీరు మీ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చినారు 2014లో. కానీ 10 ఏళ్ల తర్వాత మీరు మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలుగుదేశం 10 ఏళ్ళు అధికారంలోకి దూరంగా ఉండి కూడా మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. అట్లాగే డిఎంకే లాంటి పార్టీ ప్యూర్ అంటే ఈ రెండు పార్టీలు కూడా క్యాడర్ బేస్ పార్టీలు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా సప్రెసివ్గా ఆ గవర్నమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు రాగలిగినారు. బీఆర్ఎస్ ఈరోజు ఆ పొజిషన్లో ఉందా? 10 ఏళ్ళు అధికారంలోకి దూరంగా ఉంటే మళ్ళీ బౌన్స్ అయ్యే పరిస్థితి ఉందా? అదొక క్వశ్చన్. రెండవది, మీ లీడర్షిప్ క్రైసిస్లో 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు ఇంత యాక్టివ్గా ఉండరు, ఉండలేరు. కేటీఆర్ గారు కానీ ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసి ప్రజల్లో ఆ నమ్మకం కలిగించగలరని మీరు అనుకుంటున్నారా? 100% అనుకుంటాను. ఐఎమ్ రవికాంత్ గారు, ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే మేము తెలంగాణ ప్రజల సమస్యల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండదు, బీజేపీ పార్టీకి ఉండదు, లేకపోతే ఇంకా వేరే రాజకీయ పార్టీలకు ఉండదు. మేము ఈరోజు రాష్ట్రం లోపల ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో క్యాడర్ బేస్డ్ పార్టీ అంటే మా పార్టీ. ఎస్, 10 సంవత్సరాల పరిపాలన చేసేటప్పుడు కొంత పార్టీ బిల్డప్ లోపల మేము కొంత నిర్లక్ష్యం చేసిన మాట కూడా నిజమే. కానీ ఈరోజు మా నాయకుడు కేసీఆర్ గారు, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. సరే, వయసు 70 సంవత్సరాలలో వచ్చింది. డెఫినెట్గా వచ్చే 10 సంవత్సరాలు హీ విల్ డెడికేట్ హిస్ లైఫ్ టు బిల్డప్ అవర్ పార్టీ. మేము మళ్ళీ రాష్ట్రంలో అధికారం రావడం అనేది ఖాయమండి. నేను అందుకే చెప్పినాను, వాకిన్ని ఇంటర్వ్యూస్ ఉన్నట్టు వాకిన్ గవర్నమెంట్ మాది నెక్స్ట్ టైం. ఎందుకంటే మీ వాకిన్ గవర్నమెంట్ మాది. వినోద్ గారు ఒక